హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు బీచ్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? బీచ్లోకి అయితే లాస్ట్లో వచ్చేద్దామండి. ముందుగా అయితే నేను వైజాగ్ నుండి శ్రీకాకుళం వెళ్తున్నాను అన్నమాట, చిన్న పర్సనల్ పని మీద. సో వెళ్ళే దారి అయితే ఇలాగా తెన్నేటి పార్క్ నుంచి వెళ్తున్నాము. ఎందుకంటే ఈ టైంలో మార్నింగే బయలుదేరాం, కానీ నేషనల్ హైవే అయితే చాలా ఎక్కువ టైం పడుతుంది. మనకి హనుమంతవాగ జంక్షన్ కానీ వెంకోజీపాలెం జంక్షన్ కానీ చాలా సిగ్నల్స్ అయితే పడతాయి. సో అందుకని కొంచెం జూ వరకు అన్నా ఇలా బీచ్ రోడ్ వెళ్దామని వెళ్తున్నామన్నమాట. సో ప్రజెంట్ అయితే సీతకొండ దాటుతున్నామండి. సీతకొండ పెయింటింగ్స్ చూశారు కదా మీరు ఇంతకుముందు కూడా. సో ఇక్కడైతే మట్టి కుండలు పాత్రలన్నీ అమ్మేస్తున్నారు. ఉదయాన్నే కూడా షాప్ పెట్టేశారండి. అంటే మేము మార్నింగ్ 7:30కే బయలుదేరాము, అప్పుడే షాప్ కూడా ఓపెన్ చేసేస్తున్నారు అలాంటివి. ఈ జూకి ముందు రోడ్డు అన్నమాట, ఇది విశాఖ వ్యాలీ స్కూల్ ఉన్న రోడ్డు అన్నమాట. చాలా చాలా బాగుంటుందండి ఈ రోడ్ అయితే, చాలా గ్రీనరీగా ఉంటుంది, బాగుంటుంది అన్నమాట చూడడానికి అయితే రోడ్డు. సో అక్కడ నుండి ఇంకా మళ్ళీ నేషనల్ హైవే మీదకి ఎంటర్ అయిపోయాము. చూడండి ఉయ్యాళ్ళు అయితే ఎంత బాగున్నాయో. ఇంకా మదరవాడ నిండా అమ్మవారి గుళ్ళే ఉంటాయండి రోడ్డు మీద. ఇది తగరపు వలస రోడ్డు, మరి పైనుండి వెళ్లకుండా కింద నుండి పంపిస్తున్నారు. బ్రిడ్జ్ పైనుండి వెళ్ళాలి కదా, అలా కాకుండా కింద నుండి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడైతే తగరపు వలసలో ఫేమస్ ఏంటో మీకు తెలుసు కదా, పువ్వులు అయితే అమ్ముతారండి హోల్సేల్గాను, ఇలా కవర్లో పెట్టి కూడా అమ్మేస్తుంటారు. అంటే కొంచెం చీప్గా అయితే దొరుకుతాయి అన్నమాట. చాలామంది ఇక్కడికే వచ్చి కొనుక్కుంటూ ఉంటారు పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అయినప్పుడు. ఇప్పుడు ఇంకా శ్రీకాకుళం హైవే పైకి వచ్చేసాము. నిజంగా శ్రీకాకుళం హైవే మీద వెళ్తుంటే మటుకు చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. పెద్ద పెద్ద రోడ్లు, అసలు చాలా హాయిగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంక వైజాగ్ నుండి శ్రీకాకుళం ఇంక 1.5 అవర్లో వెళ్ళిపోవచ్చు. మధ్యలో సిమెంట్ రోడ్లు ఎందుకు వేస్తారో అర్థం కాలేదు. కొన్ని కిలోమీటర్లు అయితే సిమెంట్ రోడ్డు ఉంది. ఇప్పుడు శ్రీకాకుళం దగ్గరలోకి వచ్చేసామండి. 4 కిలోమీటర్ల ముందే అంటెచ్చర్ల అనే ఊరు దగ్గర మనం మళ్ళీ టర్నింగ్ తీసుకొని వైజాగ్ వెళ్ళే రూట్లో ఒక టెంపుల్ అయితే ఉందండి. ఆ టెంపుల్ దగ్గర ముందు నేను మీకు తీసుకెళ్తున్నాను. 1001 శ్రీచక్రాలు ఉన్న టెంపుల్కి అయితే తీసుకెళ్తున్నారండి మా వారు. అంటే శ్రీకాకుళంకి ఒక 5 కిలోమీటర్స్ ముందు అన్నమాట. హెచ్చర్లు అనే ఊర్లో అయితే ఈ టెంపుల్ ఉందని తెలిసింది మాకు ఈ మధ్యనే. సో ఎలాగో శ్రీకాకుళం వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు చూడడానికి అయితే ముందు ఈ టెంపుల్కి వచ్చేసాము మార్నింగు. ఇది పేరు ఇక్కడ దేవి ఆశ్రమం అని ఉందండి. కొంచాల కురమయ్యపేట అనే ఊరంట ఇది. నవభారత్ జంక్షన్ అని కూడా అంటారు. సో ఈ టెంపుల్నైతే బాలభాస్కర శర్మ గారని ఆయన కట్టించారంట టెంపుల్ని. అంటే అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించడం అది కానీ ఈయన చేశారన్నమాట. సో టెంపుల్ అయితే 2003లో స్టార్ట్ అయిందటండి. 2004లో అమ్మవారి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారంట, పంచలోహ విగ్రహాన్ని. ఇదే అన్నమాట టెంపుల్. ఏకోత్ర సహస్ర శ్రీచక్ర పీఠం అని రాశారు. ఇక్కడ విశేషం ఏంటంటే ఇక్కడ 1000 శ్రీచక్రాలు అయితే ఉన్నాయండి. సో అది ఇక్కడ ప్రసిద్ధి. చూడండి లైన్గా అయితే పెట్టారనమాట టెంపుల్ నిండా. లోపలికి వెళ్ళగానే మనకి ఇలా కనిపిస్తాయి. 2013లో అయితే శ్రీచక్రాలు ప్రతిష్ఠించారంట, ఈ 1001 శ్రీచక్రాలు. 2004లో టెంపుల్ కట్టడం స్టార్ట్ చేశారు, అమ్మవారిని ప్రతిష్ఠించారు. రాజరాజేశ్వరి దేవి అమ్మవారు ఇక్కడ ప్రసిద్ధి. సో 2013లో ఇలా శ్రీచక్రాలు ప్రతిష్ఠించారన్నమాట. ఈ మధ్యలో ఉన్నది 9 అడుగుల వెడల్పు 9 అడుగుల పొడవుతో ఒక పెద్ద మహా శ్రీచక్రాన్ని అయితే ప్రతిష్ఠించారండి అమ్మవారికి ఎదురుగుండా. సో ఇక్కడే కుంకుమార్చన చేస్తారంట. ఇక్కడ పంతులు గారు అంతా వివరంగా చెప్తున్నారు, వినండి. అన్నిటికీ అలానే ప్రతిరోజు కూడా మేము అమ్మవారి మూలమంత్రం చెబుతూ వేస్తాం. ఉదయం సాయంత్రం రెండు పూటలుగా ఇచ్చాల్సిన జరుగుతుంది. అయిన తర్వాతే ఇక్కడ 2 అక్షంతలు వేస్తూ అమ్మవారి మంత్రం చెబుతూ అక్షంతలు వేస్తూ ఆరాధిస్తాం అన్నిటికీ కనీసం. అలానే ఉదయం సాయంత్రం రెండు పూట ప్రతిరోజు ఉదయం సాయంత్రం రెండు పూట సహస్రం పూజ చేస్తాం ప్రధానంగా.
ప్రతి పౌర్ణమికి ఇక్కడ మహా కుంకుమార్చన పూజ జరుగుతుందండి. చాలామంది అయితే వస్తూ ఉంటారంట. ఆ రోజున స్పెషల్గా అన్నదానం కూడా జరుగుతుందని చెప్తున్నారు పంతులు గారు. ఇక్కడే స్థాపించడం జరిగింది. అట్లానే ప్రతి నెల పౌర్ణమి నాడు కూడా ఇక్కడ కుంకుమార్చన చేయిస్తాము. అన్నిటి దగ్గర కూడా కుంకుమార్చన జరుగుతాయి. పౌర్ణమి పౌర్ణమి నాడు కూడా టికెట్స్ గట్రా ఏమీ ఉండవు, ఫ్రీగానే చేయిస్తాం. అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారు. పౌర్ణమి నాడు చాలా విశేషంగా ఉంటుంది. చాలామంది వస్తారు. ఆ రోజు అన్న సమారాధన కూడా 24 ఉంది. 24 ఇక్కడ పంచదోహ విగ్రహంతో 24 ప్రతిష్ట చేయడం జరిగింది. అలానే 2013లో శ్రీచక్రాలు ఈ ఒక్క శ్రీచక్రాలన్నీ ప్రపంచం ఇక్కడ సాధించారు. అలానే 2014లో శివలింగాలు 1116 శివలింగాలు కైలాస ప్రస్థానం ఉంది. అందులో కూడా ఏంటంటే శివలింగం ఆకారంలో ఉంటుంది. ఆ కారణం కూడా ఎక్కడ అది 1000 ప్రతిరోజు ఉదయము సాయంత్రము పూజ చేస్తారటండి శ్రీచక్రాలకి. అంటే లలిత సహస్రనామ చదువుతూ 1001 శ్రీచక్రాలకి కూడా అక్షతలు జల్లుతూ పూజ చేస్తారంట ఉదయం సాయంత్రం. ప్రతిరోజు ఉదయాన్నైతే కుంకుమార్చన అయితే చేస్తారంట. ప్రతి పౌర్ణమికి స్పెషల్గా ఇప్పటికి చాలామంది వస్తూ ఉంటారని చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా టికెట్ లేదండి. మనము తీసుకెళ్లిన వాటితో పూజలు చేస్తారు, లేదంటే ఫ్రీగానే పూజ చేస్తారనమాట. మనం ఏమైనా డొనేషన్ చేయాలంటే చేయొచ్చు అనమాట. ఆ డొనేషన్ని టెంపుల్కి కోసమే ఉపయోగిస్తారంట. సో ఇంకా అక్కడ మేము తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారిని కూడా దర్శించుకున్నాము. ఇంకా లోపల గణపతి ఆలయం, సీతారాములు విగ్రహాలు, సూర్యనారాయణ స్వామి ఆలయం ఇవన్నీ ఉన్నాయి. పక్కనే సాయిబాబా మందిరం, మళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, సరస్వతీదేవి కూడా ఉన్నాయన్నమాట టెంపుల్స్. పౌర్ణమి రోజు చేస్తారంటున్నారు కదా కుంకుమార్చన, అప్పుడు డైరెక్ట్గా అయితే ఇలాగ ఇక్కడే కూర్చొని చేసుకోవచ్చు అంట. దానికోసమైతే ఇలా స్టూల్స్ కూడా ఏర్పాటు చేశారండి టెంపుల్ వాళ్ళు. సో 4 భాగాలుగా పెట్టి ఒక్కొక్క భాగంలో 250 శ్రీచక్రాలలాగా పెట్టారన్నమాట. ఒక శ్రీచక్రాన్ని పూజించడమే చాలా కష్టమండి. అంటే మంచి ఫలితాన్ని అయితే ఇస్తుందంటారు. ఒక విధమైన భయంతోనే చేయాలి శ్రీచక్రాన్ని పూజించడం. అంటే ఒక విధమైన భక్తితో భయంతో కూడా చేయాలన్నమాట. అలాంటిది ఇన్ని శ్రీచక్రాలకి పూజ చేయడం అంటే చూడగానే అయితే ఒక విధమైన అనుభూతి అయితే కలుగుతుందండి. అన్ని శ్రీచక్రాలను ఒకే చోట చూడడం అన్నది. ఇంక ఇది కూడా చూడండి, అమ్మవారి పెద్దది ఉంది కదా శ్రీచక్రం, దానిపైన అయితే ఇలా ఉందన్నమాట నవదుర్గలు. ఇవి నవదుర్గలు ప్రతిష్ఠించారు. అలాగే ఈ శ్రీచక్రాల చుట్టూ కూడా ఆ నుండి క్ష వరకు ఉన్న అనే అక్షరమాలతో ఉన్న దేవతామూర్తులందరినీ పెట్టారండి. ఇంకా బయటకు వచ్చేటప్పటికి చెప్పాను కదా ఇవి 1116 శివలింగాలు అన్నమాట. ఇంకా ఆంజనేయ స్వామి నవగ్రహాలు అన్నీ ఉన్నాయి. కాకపోతే ఇంకా బాగా డెవలప్ అవ్వాలండి. కరోనాతో కొంచెము డల్ అయినట్టుగా అనిపించింది గుడిని చూడగానే. అంటే అంత వైభవం అయితే లేదు. కానీ అందరూ వెళ్తుంటే మరి పౌర్ణమి నాడు వెళ్తే అదొక విధిగా ఉంటుందేమో, కానీ ప్రస్తుతానికి అయితే నాకు అలా అనిపించింది అన్నమాట. సో ఇప్పుడైతే మేము శ్రీకాకుళం వెళ్ళి మా పని చూసేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఇది నాగావళి నది. ఇంకా మధ్యదారిలో నేతివిందు అనే రెస్టారెంట్ కనబడితే అక్కడ భోజనం చేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. వచ్చినప్పుడు కూడా మేము భీమిలి బీచ్ రోడ్డు నుంచి వచ్చామన్నమాట. సో అక్కడైతే భీమిలి బీచ్ చూడండి. అసలు బీచ్ రోడ్ అంతా కూడా బాగుంది, కానీ బీచ్ అయితే సముద్రం అయితే చాలా ముందుకి వచ్చేసినట్లుగానే అనిపించింది అన్నమాట. మన వైజాగ్లో కూడా చాలా ముందుకే వచ్చేసిందండి సముద్రం ఈ మధ్యన. ఇక్కడ కూడా అలాగే ఉంది, అదే పరిస్థితి అన్నమాట. అయితే భీమిలిలో మేము ఎక్కడ ఆగలేదు, వచ్చేసాము. కాకపోతే వైజాగ్ దగ్గరలో ఆగాము బీచ్ దగ్గర.
కొబ్బరి చెట్లు అయితే ఇక్కడ బాగుందండి, చాలా ఎక్కువ వేశారు, చాలా నీడగా అయితే అనిపించింది. ఇలాగా కొబ్బరి చెట్లు ఉన్న చోట ఇలా షాప్స్ అయితే ఉన్నాయి. సో బాగుంది చూడడానికి ఇలాగా. చూడండి ఎంత ముందుకైతే వచ్చిందో. ఇక్కడ కనిపిస్తుంది కదా వారిజాశ్రమం అని, అక్కడ దగ్గరలోనే సహజ శిలా తోరణం లాగా ఉందన్నమాట బీచ్లో. చాలా కిందకే ఉంది కాకపోతే చాలా బాగుంది చూడడానికి. అది నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం అన్నమాట వెళ్ళడం. చూడండి సహజ శిలా తోరణం, ఇక్కడ చాలామంది ఫొటోస్ అవి తీసుకుంటూ ఉంటారు. కింద నుండి ఫొటోస్ తీయడం వలన మనకి ఎంతో హైట్గా ఉన్నట్టు కనబడుతుంది అన్నమాట, కానీ చాలా హైట్ తక్కువేనండి. సో అందులోంచి నీరు వస్తూ వెళ్తూ చాలా అందంగా అనిపించింది అన్నమాట చూడడానికి. ఇలా అలలతో ఆడుకోవడం అయితే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. వస్తున్నట్టుంటాయి, రావు, మళ్ళీ వస్తాయి సడన్గా, భలే సరదాగా ఉంటుంది కదండి ఆడుకోవడం. భలే ఉంది అసలు ఇలా ఆడుకోవడం. ఇలా సరదాగా కొంతసేపు బీచ్లో గడిపి తర్వాత ఇంటికి వెళ్ళిపోయామండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కళాపిని స్టోరీస్. మీకు చెప్పడం లేదని మీరు గంట కొట్టడం మానేస్తున్నారు, ప్లీజ్ ఒకసారి గంట కొడితే నా వీడియోస్ అన్నీ వస్తుంటాయి మీకు. థ్యాంక్ యూ.